ఈ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లకు బయటకు వచ్చారు. డైరెక్ట్గా జగన్ టార్గెట్గానే లేఖ రాశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్కి జనసేనని పవన్ కళ్యాణ్ రేఖాస్త్రం సంధించారు. ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. కూలీల అవస్థల్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇసుక కొరత కారణంగా కూలి పనులు చేసుకునే వారు తీవ్ర కష్టాలు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెక్కాడితేగాని డొక్కాడిన కార్మికులకి పనులు లేక అల్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ లేఖలో వాపోయారు. అలాగే కొన్ని రోజులుగా భవన నిర్మాణ కార్మికుల నుంచి తమకు అనేక వినతులు అందుతున్నాయని, తమ పార్టీ కార్యాలయానికి కొందరు కార్మికులు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారని, కన్నీళ్లు పెట్టుకుంటున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. సెప్టెంబర్ 5లోగా ఇసుక విధానం ప్రకటిస్తామని సీఎం జగన్ చెప్పారని, అప్పటి వరకు కూలి పనులు చేసుకునే వారి పరిస్థితి ఏంటని పవన్ ప్రశ్నించారు. కార్మికులు కూలీల యొక్క ఆకలి బాధలు రాష్ట్రానికి క్షేమకరం కాదన్నారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క తక్షణ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. కార్మికుల యొక్క బ్రతికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇసుక అక్రమాలపై పలుమార్లు ప్రస్తావించానని పవన్ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం తెచ్చే ఇసుక విధానం అక్రమాలను తానివ్వనని విధంగా ఉండాలని, ఇసుక విధానం ఇంటి యజమానులు, కాంట్రాక్టర్లు, కార్మికులకి అనుకూలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ లేఖలో కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చే ఇసుక విధానం బాగుంటే జనసేన కూడా అందుకు మద్దతు ఇస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. 100 రోజుల పాటు ప్రజా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచకుండా కాస్త సమయం ఇద్దామని అనుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక విజ్ఞప్తులు వచ్చినా సంయమనం పాటించామని పవన్ కళ్యాణ్ చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క బాధ చూసే ఈ లేఖ రాశానని పేర్కొన్నారు.